సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ మామూలుగా ఉండదు. వారి కలయికలో వచ్చే మూవీస్ కోసం అభిమానులతో పాటు మూవీ గోయర్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబో. వీళ్ళిద్దరి కలయికలో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేళ్లకు వారి ఎదురుచూపులు ఫలించే రోజులు వచ్చేసాయి. ఇప్పటికే ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన స్టోరీతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. నిన్న మొన్నటి గుంటూరు కారం సినిమా పనులతో బిజీగా ఉన్న మహేష్ జక్కన్న మూవీ కోసం స్పెషల్ గా ట్రైన్ అవుతున్నారు. యాక్షన్ సీన్స్ కోసం ఆయన ప్రత్యేకంగా జర్మనీకి ప్రయాణమయ్యారు. ఈ తరుణంలో రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా నటించనున్నారట. మహేష్ తో తీస్తున్న మూవీలో సీనియర్ హీరో నాగార్జున నటించనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్. సినిమాలో చాలా కీలకమైన పాత్రకు నాగ్ ను తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. నాగార్జునకు జక్కన్నకు మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన రాజన్న సినిమాకు రాజమౌళి కొంత పనిచేశారు. ఇందులో నాగ్ హీరోగా యాక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో జక్కన్న తీస్తున్న మూవీకి నిర్మాతగా కేఎల్ నారాయణతోనూ నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. గతంలో కింగ్ తో ఆయన పలు సినిమాలు కూడా నిర్మించారు. ఇవన్నీ పక్కన పెడితే నాగార్జునకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆయన అక్కడ పలు చిత్రాలు కూడా చేశారు. ఇటీవల రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నాగార్జున మెరిశారు. నాగార్జునకు బాలీవుడ్ లో గుర్తింపు ఉండడంతో ఆయనను తీసుకుంటే కలిసొస్తుందని రాజమౌళి భావిస్తున్నారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ పాత్రకు నాగ్ పూర్తిగా న్యాయం చేయగలరని ఆయనే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నారు. నాకు నార్త్ లో ఉన్న ఇమేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారని వినికిడి. సాధారణంగా రాజమౌళి చిత్రాల్లో హీరో హీరోయిన్లతో పాటు గ్రే పాజిటివ్ షేడ్స్ ఉన్న పలు పాత్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక కీలక పాత్రకు నాగ్ ను తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జస్ట్ రూమర్ మాత్రమే. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి కానీ నాగార్జున నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే మూవీ లవర్స్ మాత్రం మహేష్ నాగార్జున కలిసి స్క్రీన్ పై కనిపిస్తే ఇంకా జాతరేనని అంటున్నారు. మరి మహేష్ జక్కన్న చిత్రంలో నాగ్ నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.